వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో ఎంట్రీ అధికారికం కానుంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న షర్మిల ఈ రోజు సోనియాతో భేటీ కానున్నారు. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం, పార్టీలో తన పాత్ర, బాధితులపైన పార్టీ ముఖ్య నేతలతో పలు దఫాలు చర్చలు చేశారు. షర్మిలను పార్టీలోకి ఆహ్వానం, విలీనంపైన కాంగ్రెస్ ముఖ్య నేతలు డీకే శివకుమార్, కేసీ వేణుగోపాల్ చర్చలు చేశారు. తెలంగాణకే తాను పరిమితం అవుతానంటూ తొలి నుంచి షర్మిల చెబుతూ వచ్చారు. కానీ టీపీసీసీ చీఫ్ రేవంత్ తో సహా పలువురు నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ తో కలిసి పనిచేసిన కాంగ్రెస్ నేతలు షర్మిలకు మద్దతు నిలిచారు. తెలంగాణ ఎన్నికల వేళ మరింత ఆలస్యం చేయకుండా ముందుగా షర్మిలను పార్టీలో చేర్చుకోవాలని, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సేవలను వినియోగించుకోవాలని పార్టీ డిసైడ్ అయింది. ఏపీలో కీలక బాధ్యతలు, ఇక తెలంగాణ ఎన్నికలు పూర్తవుతూనే ఏపీలో ఫోకస్ చేసేలా ఇప్పటికే షర్మిలతో కాంగ్రెస్ నాయకత్వం చర్చలు చేసింది. పార్టీ తరఫున ఏపీలో ప్రచారానికి షర్మిల అంగీకరించారని సమాచారం. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బాధ్యతలు షర్మిలకు అప్పగించేందుకు సిద్ధమైంది. దీని ద్వారా ఏపీలో సీఎం జగన్ ఆయన ఓటు బ్యాంక్ లక్ష్యంగా ఏపీలో షర్మిల సేవలను కాంగ్రెస్ వినియోగించుకోవాలని భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో అన్ని అనుకూలిస్తే కడప లోక్సభ బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిలను దించాలనేది కాంగ్రెస్ ఆలోచనగా విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ సాంప్రదాయం ఓటు బ్యాంక్ జగన్ వైపు టార్గైంది. ఇప్పుడైతే ఏపీలో షర్మిల కాంగ్రెస్ నేతగా బాధ్యతలు స్వీకరిస్తే ఎన్నికల వేళ రాష్ట్రంలో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారే అవకాశముంది. మరి ఈ ప్రతిపాదనలకు షర్మిల పూర్తి స్థాయి ఆమోదం తెలుపుతారా? ఏపీలో షర్మిల రోల్ ఏంటనేది సెప్టెంబర్ 2న అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశముంది.